వారం రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము, జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారు రాయల్ తెలంగాణ రెండు జిల్లాలను కలుపుకోండి మీ దాంట్లో అని చెప్పేసి ఒక ఒక నినాదం తీసుకొని వస్తూ ఉన్నారు. సో దీన్ని బీఆర్ఎస్ పార్టీ అంగీకరిస్తుందా? ఖచ్చితంగా మనకు ఇవాళ చాలామంది కర్ణాటకలో ఉన్న వాళ్ళందరూ కూడా మనందరం తెలంగాణలో చేరితే బాగుంటుందని అంటున్నారు. మహారాష్ట్రలో బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 56 గ్రామాల్లో తీర్మానం చేస్తే ఇక్కడ ఉన్న విధంగా మాకు కూడా నీళ్ళు ఇవ్వండి, కరెంటు ఇవ్వండి, సంక్షేమం చేయండి, రోడ్లు వేయండి, లేకపోతే మేము కూడా మమ్మల్ని అందరినీ కూడా అలా కలపండి అని చెప్పేసి అక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలు, శివసేన ఎమ్మెల్యేలు వాళ్ళే కోరుతున్నారు. ఇక్కడ కర్ణాటకలో అయితే బీజేపీ, అక్కడైతే శివసేన వాళ్ళు కోరింది. ఇక్కడ కూడా తెలంగాణలో భాగం కావాలి, తెలంగాణతో సఖ్యతగా ఉండి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా చేకూర్చుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు పార్టీ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆలోచిస్తారు, అందులో తప్పేమున్నది. వాళ్ళు ఒకవేళ కోరినట్లయితే తెలంగాణతో పాటు మేము కూడా బాగా ఉంటున్నాం అని చెప్పేసి వాళ్ళు భావిస్తే తెలంగాణ విధానాలకు నష్టం కలగకుండా వాళ్ళకు కూడా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా మొన్న కర్ణాటక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది అన్నటువంటి ఒక వార్త వినబడింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ కుమారస్వామి ఆయన అభ్యర్థులను ప్రకటించండి. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఏంటి కర్ణాటకకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కర్ణాటకలో పోటీ చేస్తారా చేయరా అని చెప్పేసి అనేక వార్తలు వచ్చినాయి. పోటీ చేస్తామని కానీ పోటీ చేయమని కానీ మేము ఏనాడు కూడా మా పార్టీ తరఫున కానీ కేసీఆర్ గారు కానీ ప్రకటించలేదు. ఒక పోటీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక భూమిక ఏర్పాటు చేసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఇలా మహారాష్ట్రలో మేము ప్రతి గ్రామాన్న కూడా వెళ్తున్నాము. 45,000 గ్రామాలు ఉన్నాయి అక్కడ. అన్ని గ్రామాలకు కూడా మేము విస్తరించే ప్రయత్నం చేస్తున్నాం. మా మెంబర్షిప్ చేయబోతున్నాం, మా కమిటీలు చేయబోతున్నాం, మా విధానాలు ఏంటని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలుసు కాబట్టి ఇంకా గట్టిగా చెప్పబోతున్నాం. ఒక భూమిక ఏర్పాటు చేసుకుని ఆ తర్వాతనే పోటీ చేయడం అనేది ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలనేది ముఖ్యమంత్రి గారికి దిట్ట. కాబట్టి కర్ణాటకలో ఎలక్షన్ రాగానే ఇమీడియట్గా ప్రతి దగ్గరికి ఎలక్షన్ వేచి చేయాలనే ఆలోచన ఇప్పుడు కేసీఆర్ గారికి, భారత పార్టీకి ఉండదు. ఖచ్చితంగా ఇవాళ మాకు మిత్రులు, మిత్ర పార్టీ ఇవాళ కుమారస్వామి గారు జేడీఎస్, కాబట్టి వారికి గెలవాలని కోరుకుంటాం. వారికి ఓట్లు వేయాలని చెప్పి కూడా మాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తాం. అంతే తప్ప మేము పోటీ చేయాలని ఏనాడు అనుకోలేదు. సమయం తక్కువండే కాబట్టి మేము ఎక్కడైతే పోటీ చేయాలనుకుంటున్నామో ఇప్పటి నుండే మొత్తం కూడా మంచిగా పునాదులు వేసుకొని ఆ పునాదుల మీద మేము ఇవాళ లోకల్ బాడీస్ కూడా మహారాష్ట్రలో పోటీ చేయబోతున్నాం. ఇవాళ వచ్చే జెడ్పీ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నాం. ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ ఎలక్షన్స్ కూడా పోటీ చేయబోతున్నాం.